పొదలకూరు పట్టణంలో రైతు బజార్ లో శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు మనుబోలులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక రీచ్ల నుంచి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లే ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ 2000 నుంచి 3000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెంచి 4000 చేశాడని, అది చంద్రబాబు ఓ బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శివానాయక్, వాసు, ఆనంద్, మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి, తహసీల్దార్ శివకృష్ణ, ఎఫ్బిడిఓ మహమ్మద్ రఫీ, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బి మల్లికార్జున్ నాయుడు, టీడీపీ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజా, దేవరం అమర్నాథ్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ, అరుణ పాల్గొన్నారు. ఇప్పుడు పూర్తి అంగవైకల్యం ఉండేవాడికి 15000
ఇంకా కార్యాలు ఏదైతే ఎవరైనా ఊహించారా? ఇదొకటి కాదు, ఈరోజు మొత్తం రెండు రాష్ట్రాల మధ్య చర్చలు స్టార్ట్ అయ్యి ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి బాంబారు కర్ఫ్యూ లేకుండా, గత ముఖ్యమంత్రి మాదిరిగా కర్ఫ్యూ లేకుండా జనంలోకి వస్తాడు, ప్రాజెక్టులన్నీ సబ్మిట్ చేస్తున్నారు. ఆరు వేలు ఏడు వేలు ఆ పరిస్థితి అవసరమే. ఈ యాప్లో అయిపోగానే ఆయన స్టాక్ యార్డ్లో పెట్టి దానికి ఇంత వాల్యూ అని పెట్టినాడు. అది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టబడదు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సేంద్రీయ ఛార్జెస్, సేంద్రీయ ఛార్జెస్ అందువల్ల కడితే చాలు. ఈరోజు 4000 నెలకి అవ్వతాతలకు ఇస్తే సంవత్సరానికి ఎంత? 48000. 48000 రావడానికి ఎన్ని ఎకరాలు కావాలా? అది బాబు గారు బ్రాండ్. 35 రూపాయలతో ఎన్టీరామారావు గారు స్టార్ట్ చేస్తే, తర్వాత బాబు గారు దాన్ని 75 రూపాయలు చేస్తే, కాంగ్రెస్ 200 చేస్తే, చంద్రబాబు నాయుడు 2000 చేస్తే, 5 ఏళ్ళకి మన బిడ్డదాన్ని ముట్టుతా ముట్టుతా పెంచితే తెలుసు కదా మన బిడ్డ ఎవరు మన దాకున్నాడు. ఇప్పుడు 4000 చేశాం, అది బాబు గారి బ్రాండ్ ఏదో. అయితే ఇప్పుడు మన ముందు ఎన్ని ఉన్నాయంటే పార పెట్టకుండా కాలు పేమెంట్ అయిపోయినాయి రెడ్డి గారికి. పార పెట్టకుండా అది ఒకనాటిది కాదు, అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన పెట్టలేదు, మనం ఆయన మీద కోపంతో కూర్చోలేముగా. రైతులకు పంటలు పండాలిగా, కాలువలు ఇవ్వాలా, ఆ కరెంటు బిల్లు కట్టాలా, ఆ మగ వాటర్ ప్లాంట్ మొత్తం తుప్పు పట్టించేశాడు. ఒక ట్రాక్టర్ అయితే లేచిపోయింది, రైలు కూడా లేవు, దాన్ని ఏం చేయాలా? దక్షిణ కాలం ఏం చేయాలా? రేగుపూడి పండేపల్లి కెనాలు ఏం చేయాలా? ఎన్ని బాధ్యతలు మన మీద? ఆ పేదవాళ్ళ నోళ్ళు కొట్టి, పేదవాళ్ళ నోళ్ళు కొట్టి పెద్ద ల్యాండ్ మాఫియా, పెద్ద స్కామ్, దాన్ని ఆ పేదవాళ్ళకి చెయ్యి ఇప్పించాలి. ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి. సరే, నాకేమో నిద్ర లేస్తే నేను 7 నుంచి రాత్రి 10 దాకా పైన పెట్టుకుంటున్నా. నాకు ఊరు పెట్టించిన దానికి టైం లేకుండా, ఏదో కుర్రాన్ని కాబట్టి సరిపోతుంది, కానీ ప్రజలు పెట్టి పెట్టండి. అంత ప్రెషర్ ఉంది, అంత ఒక 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెట్ అవుతారు. కానీ కొంచెం కూల్గా ఓపిక, నాది సన్నపాడి నా మీద అసలు ఎట్టుందంటే నా వల్ల కాకుండా